పాత్రికేయుల మిత్రులందరికీ ఫస్ట్ థ్యాంక్స్, అండ్ దెన్ సారీ వర్షంలో స్టక్ అయ్యి కొంచెం లేట్గా వచ్చాం. మా ఆలస్యాన్ని భరించినందుకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత నేను ఫస్ట్ ఈ సినిమా జరగడానికి థ్యాంక్స్ చెప్పాల్సిందే మా ప్రొడ్యూసర్స్ రామాచంట అండ్ గోపి ఆచంట. సార్, మనం ఈ సినిమా జిగర్తండ సినిమా వరుణ్ తేజ్తో చేస్తున్నాం అన్నప్పుడు వరుణ్ తేజ్కి ఏ క్యారెక్టర్ చేస్తున్నట్టు కూడా అలా చెప్పలేదు. నేను వరుణ్ తేజ్తో చేస్తున్నాం అనగానే ఇమ్మీడియట్గా వెళ్ళి అసలు దీన్ని చేంజ్ చేస్తున్నారా, ఎప్పుడు చేస్తాము, వరుణ్కి ఎప్పుడు చెప్తున్నాం, ఏంటి అసలు ఏం అడగలేదు, ఒక క్వశ్చన్ కూడా వేయలేదు. ఇమ్మీడియట్గా వెళ్ళి జిగర్తండ రైట్స్ తీసుకున్నారు. సో నేనంటే వాళ్ళకి అంత నమ్మకం. సో ముందు మీ ఇద్దరికి థ్యాంక్స్ మాస్టరు, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ బిలీఫ్ హోల్డింగ్ మీ. అండ్ ఆ తర్వాత వరుణ్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నేను సినిమాని ఎలా చూశానో వరుణ్ కూడా అలాగే చూశాడు. సో థ్యాంక్స్ వరుణ్. అంటే చాలామంది అంటే అదే మీరు అందాక అన్నట్టు ఫిదా, తొలి ప్రేమ, చాలా అట్ ద సేమ్ టైం అతను చేసిన సినిమాలే కదా, అతని ఏజ్ కూడా ఒక రకంగా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మాస్ క్యారెక్టర్ కానీ కొంచెం ఈ ఈ సినిమాలో తనకు వయసుకు మించిన క్యారెక్టర్ చేశాడు. యాక్చువల్గా ఇవి చేయడానికి ఒక చిన్న అది గట్స్ అనే చెప్పాలి. సో థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది స్క్రిప్ట్. యాక్చువల్లీ నెక్స్ట్ మిక్కీ, మిక్కీ మీకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నేను మహానటి బాగా నచ్చింది నాకు, బట్ మహానటి కంటే ముందే మీకు అందరూ తెలుసు సుబ్రహ్మణ్య సేల్లో మిక్కీ నేను పనిచేశాం. అప్పుడు నేను అమెరికాలో షూటింగ్ చేస్తూ తనతో మ్యూజిక్ సిట్టింగ్స్ వాట్సాప్లో చేసేవాడిని. సో ఇంకా తనతో కూర్చొని తనతో ట్రావెల్ అవుతే మిక్కీ ఈజ్ నాట్ వాట్ హీఈస్, హీ కెన్ హీస్ బియాండ్ వాట్ ఈజ్ షోన్ ఇన్ హిస్ ఫిల్మ్స్, వాట్ ఈజ్ డన్ ఇన్ ఫిల్మ్స్ అని అనిపించింది నాకు. సో మిక్కీతో మ్యూజిక్ ఎలా వస్తుంది ఏంటి అని పక్కన పెడితే సుబ్రహ్మణ్య సేల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఆల్వేస్ వాంటెడ్ టు ట్రావెల్ విత్ హిమ్. అతనితో కూర్చొని ఇంటరాక్ట్ అవుతుంటే ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఇల్ రివీల్ అబౌట్ మ్యూజిక్, ద కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇల్ స్పీక్ అబౌట్, దట్ ఈస్ రియల్లీ థ్రిల్లింగ్ అండ్ అమేజింగ్. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. మిక్కీ వాల్మీకి ఇస్ నాట్ ఇది మీకేం కొత్త కాదు, యూ కెన్ డూ మచ్ బిగ్గర్ ఫిల్మ్స్ దాన్ వాల్మీకి, ఐఎమ్ షూర్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత నాకు అనిపించింది మిక్కీ పొటెన్షియల్కి తగ్గ సినిమా ఇంకా ఇవ్వచ్చు అనిపించింది. ఇంకా ఇంకా గొప్ప కంటెంట్ మిక్కీకి ఇస్తే ఇంకా గొప్పగా మ్యూజిక్ చేస్తాడు అనిపించింది. బిగ్ థ్యాంక్స్ టు మిక్కీ జే మేయర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 20 సెప్టెంబర్ 20న మీ ముందుకు వస్తున్నాం. నేను ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇక్కడ అదే రెస్పాన్స్ బయట కూడా వస్తుంది అనుకుంటున్నాను. ప్రీ టీజర్కి, టీజర్కి ఎలా అయితే వచ్చిందో ట్రైలర్కి దాన్ని మించి వస్తుంది. ఎందుకంటే ప్రీ టీజర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, దాన్ని టీజర్ బ్యాలెన్స్ చేసింది. టీజర్ తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, దాన్ని డెఫినెట్గా ట్రైలర్ బ్యాలెన్స్ చేస్తుంది అనుకుంటున్నాను. జిగర్తాండ చూసిన వాళ్ళందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. జిగర్తాండలో వరుణ్ తేజ్ చేసిన క్యారెక్టర్ బాబీ జిమ్ అని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్, అంటే అక్కడ అతను హీరో కాదు, ఒక మంచి ఆర్టిస్ట్, అతను నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి, అతను చేశాడు. ఇక్కడ ఆల్రెడీ వరుణ్ మనకు ఒక హీరో కాబట్టి, అండ్ రెండు డిఫరెంట్ కల్చర్స్, తమిళనాడు కల్చర్ వేరు, మన కల్చర్ వేరు, కాబట్టి చిన్న చిన్న చేంజెస్. అంటే చాలామంది దబంగ్ని గబ్బర్ సింగ్ చేశారు కదా, ఇప్పుడు జిగర్తాండని ఏం చేస్తారనుకున్నారు. జిగర్తాండ అనేది బాగా నచ్చి గబ్బర్ సింగ్ అని చేంజెస్ కాకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా మనం కొత్తగా దీంట్లో ఉన్న దాంట్లో ఏం చెప్పగలం అన్నట్టుగా డెఫినెట్గా చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ అన్నీ కూడా డెఫినెట్గా అందరికీ నచ్చుతాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఈ ఈ ఈవెంట్కి మాత్రం చాలా అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ మీదే మాట. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.